హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వర్షం పడుతుంది అండ్ వెదర్ చాలా చల్లగా ఉంది. సో ఈరోజు మనం ఈజీగా అలాగే టేస్టీగా ప్రాన్స్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాన్స్ పకోడీ కోసం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా పైన అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు 1 చెక్క లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి, మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలాగా. ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి. పచ్చిరాయల్లో ఆల్రెడీ ఉంటుంది కదా కొంచెం వాటరు. చూడండి, కొన్ని అంటే కొన్నే వేసి కలుపుతున్నాను నేను, ఇంకా వాటర్ అవసరం ఉండదు. ఇలా కలిపేసుకున్నాక 1-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 1-10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు ఆయిల్ హీట్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయింది, వేస్తున్నాను నేను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం 1 నిమిషం ఆగి కలపాలి. చూడండి, ప్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఒక జాలిలోకి. ఇలా మొత్తం తీసుకున్నాక మిగతా అవన్నీ కూడా ఇట్లనే వేయించుకోవాలి. చూడండి, ప్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక కొన్ని ఉంటే వేస్తున్నాను నేను. ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రాన్స్ దాంట్లో వేసి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా. పచ్చిమిర్చి కొంచెం ఘాట్ల కింద పెట్టుకొని నూనెలో వేసి వేయించుకుని తీసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.